రమాదేవిని ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజుదండి. నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏమేమి పనులు చేశాను అనేది బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు టిఫిన్ పని కూడా అయిపోయిందండి. టిఫిన్ పని అయిపోయిన కాడి నుంచి నేను వీడియో అనేది తీసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పొద్దున్నే చెట్లకని పాదులు చేసేసి ఇక్కడ అన్నిటికి వీడియో బలం మందు అనేది వేసానండి. ఇక్కడ ఆ బలం మందు వేసేసి నీళ్ళు కలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి చెట్లు పెట్టానంటే చామంతి చెట్లు, కనకాంబరం చెట్లు, ఇక్కడ వచ్చేసి టమాటా చెట్లు రెండు ఉండండి, ఇక్కడ వంకాయ చెట్టు ఒకటి, కనకాంబరం చెట్లు పెట్టుకున్నాను. కనకాంబరం చెట్లు వచ్చేసి ఒక 5-6 పాదులు ఉంటాయండి. ఇక ఈ వర్షాలు బాగా కురుతున్నాయి కదండి. వర్షాలు కురవటం వల్ల బాగా నీళ్ళు నిల్వ ఉంటాను, మొక్కలు అనేవి ఎక్కువ వస్తలేదు. ఇక గడ్డి మొలిచేసరికి ఇదంతా గడ్డి మొలి తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మేము వర్షానికి గడ్డి బాగా మొలిస్తే గడ్డి మొంది వేసుకున్నామండి. గడ్డి మొంది వేయటాన చెట్లు కూడా ఇంత నీట్గా ఉంది. ఇక వచ్చేసి పాదులన్నీ చేసేసి నేను ఇక్కడ యూరియా అనేది మొత్తం వేసుకున్నానండి చెట్లు పెంపుదల కోసం. ఇక్కడ వచ్చి మిరప చెట్లు అండి. మిరప చెట్లు కూడా మీకు చూపెత్తున్నాను. అంటే ఒక్కొక్క కాయ అయితే పడింది. అవి కూడా 2 చెట్లు బతికినండి అంతేనే. ఇవి వచ్చేసి బెండ చెట్లు, రెండే చెట్లు అండి. 2-3 చెట్లు మనకి ఇక 3 బెండ చెట్లు ఉన్నాయండి. 2 పెద్దయి బెండ చెట్లు ఉన్నాయి, గుబురుగా బాగా వచ్చినాయండి. ఇక అందుకనే చెట్లన్నిటికీ వర్షం కూడా పోయింది కదా, ఇక వర్షం కూడా 2 రోజులు పెట్టి పడతలేదని చెప్పి మందు అనేది వేసుకున్నానండి. ఇక మందు అది వేసేసుకొని తర్వాత వచ్చేసి ఇక వంట దగ్గరికి వచ్చేసాను. ఈ వంట దగ్గరికి వచ్చేసి గోంగూరను పచ్చెనపప్పు వండుతున్నానండి. ఈ గోంగూర కూడా మాకు ఇంట్లో కాసిందేనండి, ఇంట్లోనే వేసుకున్నాను గోంగూర. పెరట్లో వేసిందే చక్క గోంగూర అయితే ఎక్కువ తెంపుకొని వచ్చాను. ఆ తెంపిన వీడియో అనేది తీయలేదండి. ఇక్కడ వచ్చేసి గోంగూర కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఇవి కూడా కోసేసుకుంటున్నానండి గోంగూరలోకి. నాకు అంటే శాఖతో ఎక్కువ నాకు రాదండి, అందుకని నేను కత్తి పెడితేనే కోసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అవన్నీ కోసేసుకుంటున్నాను. ఇక్కడ మీకు బకెట్ కనపడుతుంది కదండి, ఆ బకెట్ అనేది నేను కూరగాయలకు సపరేట్గా నేను పక్కకు పెట్టుకుంటానండి. అంటే నీళ్ళు అవి తీసుకొచ్చుకొని పక్కన కూరగాయలకి చేతి కింద నీళ్ళు వాడుకోవడం కోసం అని ఆ బకెట్ అనేది పక్కకు పెట్టుకుంటాను నేను. ఇక వచ్చేసి ఇక్కడ పచ్చెనపప్పు అండి, అదే మీకు చూపెడుతున్నాను నేను. ఇక్కడ పచ్చెనగ శుభ్రంగా కడిగి పెట్టేసి నానబెట్టాను. నానబెట్టేసినాక ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి కోసేసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా కోసేసుకొని ఒక చెంచా ఉప్పు, పసుపు, కారం, కొంచెం చింతపండు కలిపి ఒక 1 గ్లాస్ నీళ్ళు పోసి ఇక 1 గ్లాస్ నీళ్ళు పోసానండి. పోసేసి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. చూడండి ఇక అనేది 10 నిమిషాలు ఉడికించుకున్నాను. ఉడికించుకున్నాక చల్లారినాక ఇక మెదుపుకుంటున్నానండి. పప్పు గుత్త తీసుకొని చక్కగా మెత్తగా మెదుపుకుంటున్నాను. అదే చూపెడుతున్నాను మీకు. ఇక్కడ చూడండి చక్కగా మెదిగిపోయింది గోంగూర అయితే. నేను పప్పు గుత్తని మెదుపుకుంటానండి, మీకు అదే చూపెడుతున్నాను. ఇక్కడ మెత్తగా మెదిగినాక నేను పప్పు గుత్త మెదుపుకున్నాను. ముందైతే నీళ్లు తీసుకున్నానండి. గోంగూరలో నీళ్లు ఉంటాయి కదా ఎక్స్ట్రా నీళ్లు, ఆ నీళ్లు తీసుకొని మెదుపుకున్నాను. తర్వాత గోంగూర మెదిగినాక ఆ నీళ్ళు అనేది గోంగూరలో పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాను. అంటే కలవాలి కదా, అందుకని కలిసిపోయేదాకా నేను తిప్పుకున్నానండి. తిప్పుకున్నాక ఇక ఇక్కడ వచ్చేసి ఇక తిరుమల పెట్టుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి బాండీ పెట్టేసి నూనె వేసి ఎండుమిర్చి, తిరుమల గింజలు, ఆవాలు, జీలకర్రీ, చిన్న ఉల్లిపాయ అన్నీ వేసేసి ఇక గోంగూర స్థిరమాది పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చెనపప్పు అండి, మీకు అదే చూపెడుతున్నాను. ఈ పచ్చెనపప్పు కూడా నేను ఉడికిచ్చానండి. ఉడికిచ్చి మీకు ఉడికిచ్చింది నేను చూపించలేదు, ఎందుకంటే అంతకుముందు ఈ కూర అనేది నేను పెట్టానండి, అందుకని అంత డీటెయిల్గా అయితే నేను చూపించలేదు. ఇక ఈ పచ్చెనపప్పు ఉడికినాక దానిలో మనం తిరుమాత వేసుకున్నాం కదండి, వేసుకున్న దాంట్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు కనుక ఉడికించుకున్నాం అనుకోండి, కూర బాగుండుద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
इकड़े अड़ा कूर अंत अंडी अन्न तिनाक कुछ आगनाक इक मध्यांटूड नो चक्रेदाची पिंड जल चूपेना पिंड अने शन पिंड तो उड़ी चक्रा शन पिंड तो वंक नैन सग्गे बिह्य मल्ल मिनपु कल पिंड पट्टा पट्टी నేను పట్టించిని పిండి ఇక్కడ చక్రాలు అనేది వండుతున్నాను ముందు వచ్చేసి కారం వేసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి వాము ఇక్కడ మీకు ఎంతకెంత నేను చెప్పలేదు కదా నేను 2 కిలోల బియ్యానికి 1/2 కిలో సగ్గు బియ్యం 1/2 కిలో మినపప్పు పోసానండి పోసి పిండి పట్టించాను సగ్గు బియ్యం అంటే కొంతమంది సావధానాలు కూడా అంటారు కదా అందుకని చెప్తున్నానండి సగ్గు బియ్యం అంటారు సావధానాలు అంటారు ఇక అన్నీ వేసేసుకొని చక్క కలిపేసుకుంటున్నాను ఇలా వేసుకుంటాం వల్ల బాగుంటాయా బాగోవని మీకు డౌట్ రావచ్చు చాలా బాగుంటాయండి చక్రాలు అంటే చెనగపిండి వాడితే కొంతమందికి చెనగపిండి పడదు కదా అందుకని చెప్తున్నానండి పడన వాళ్ళు ఇట్లా చేసుకుంటారని చెప్తున్నానండి నేను చెనగపిండి చేసుకుంటాం ఇలాగ కూడా చేసుకుంటాము ఇక ఇప్పుడు ఇట్లా చేసుకుందాం అని చెప్పి నేను సగ్గుబియ్యం మినపప్పు కలిపి పట్టించి చక్రాలు వండుతున్నాను చూడండి పిండి అయితే కలిపేసుకున్నాను ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను పిండి అయితే కలుపుకొని ఇక్కడ కొంచెం తీసుకొని ఇటు పక్క ముద్ద పెద్ద ముద్ద వచ్చేసి కొంచెం గట్టిగా కలుపుకొని ముండ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి ఇక్కడ ఒక చిన్న ముద్ద తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా నేను కొంచెం లూజ్ గా ఉంచుకొని ఇక్కడ చక్రాల గదలు తీసుకొని దానిలో పిండి అనేది పెట్టేసుకుంటున్నాను మనం కొంచెం బాగా గట్టి పిండి పెట్టుకుంటానండి అంత బాగా రావు అందుకనే నేను కొంచెం లూజ్ చేసి చక్రాల గదల్లో ఈ పిండి అనేది పెట్టేసుకుంటున్నాను ఇక అగో చూసారా పిండి అనేది అలా పెట్టేసుకుంటున్నాను ఇది నాకు ఇత్తడిదండి ఇది అంటే ఇత్తడిది మర అంటారు కదా అట తిప్పేదండి ఇట్లా తిప్పేది మిషన్ లాంటిది కాదు తిప్పేదండి అదిగో చూడండి మనం తిప్పే కొందకి కింద చక్రం అనేది చుట్టుకోవచ్చు చక్కగా మీకు అది కూడా చూపెడుతున్నాను చూడండి అలా తిప్పుకుంటామంటే మనకు చక్రం అనేది కింద చక్కగా రెడీ అయిపోయింది ఈ చక్రం కూడా పెద్దది బాగా వచ్చిందండి చూడండి చక్రం అనేది ఎంత బాగా వచ్చిందో చూసారా బాగా అంటే చెనగపిండి లాగా కాకుండా మనకి చక్రాలు కూడా కొంచెం తెల్లగానే ఉంటాయి కానీ టేస్ట్ కూడా బాగుంటాయండి టేస్ట్ బాగోవని కాదు టేస్ట్ కూడా చూడండి చక్రాలు అయితే మీకు చూపెడుతున్నాను నేను అన్ని చూంచలేదండి ఎందుకంటే అక్కడ పని చేసుకుంటూ ఉండాలి కదా చక్రాలు ఒత్తుకుంటా ఇటు పిండి పెట్టుకుంటూ ఉండాలి కాబట్టి అంత తీయటం కుదరలేదు చూపించలేదండి అందుకనే మీకు పిండి కలపటం ఈ ఒక్క చక్రం చేయటం చూపించాను ఇక చక్రాలు అయితే ఇక అయినాయండి ఇక చూడండి మీకు చూపెడుతున్నా కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయి చక్రాలు అయితే చాలా బాగా వచ్చినాయి సరే ఫ్రెండ్స్ ఆదివారం బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ చక్రాలు మీరు ఇలాగ ఎంత మంది చేసుకుంటారో నాకు కామెంట్ ద్వారా కూడా చెప్పేయండి ఫ్రెండ్స్ నా వీడియో చూసి కామెంట్లు కూడా పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం సరే ఫ్రెండ్స్ బాయ్